విజయనగరం జిల్లా మెంటాడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని గొడవలకు వెళ్ళవద్దని అండర్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ శంకర్ తెలిపారు. మండల కేంద్రమైన మెంటాడలో ముప్పిడి వీధి సంతు తోట సెంట్రల్ లో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో గొడవలు చేసే వారిని ఉపేక్షించబోమన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కానిస్టేబుల్ అప్పన్న, ఏఆర్ కానిస్టేబుల్ మహేష్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎలక్షన్ టైం లో మాత్రం ఏదైనా జరిగింది అనుకోండి అది మాత్రం 100% కేసులు కట్టబడతాయి. వాళ్ళ మీద వీలైతే ఒకవేళ పెద్ద కేసులు ఏమైనా జరిగితే రౌడీ సీట్లు కూడా ఓపెన్ చేయబడతాయండి. దయచేసి సారాలు కానీ బ్రాందీలు కానీ డబ్బులు కానీ అలాంటివి ఏవి వండకండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మెంటాడ మండలంలోని మెంటాడ గ్రామం మెంటాడ హెడ్క్వార్టర్ పీస్ఫుల్గా ఉన్నది అని అప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డ్స్లో మెయింటైన్ అయింది. ఆ రికార్డ్స్లో మళ్ళీ నేను కూడా ఎంట్రీ ఎలా పెట్టించాలి, మెంకాడ మండలం మెంకాడ ఎయిర్పోర్ట్ పీస్ఫుల్ అని చెప్పేసి నేను ఎంట్రీ పెట్టి ఇక్కడి ట్రాన్స్ఫర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకలా ఉంది దాన్ని అలాగే కొనసాగించడం మంచిది. చిన్న చిన్న గొడవలు కానీ అల్లర్లు కానీ అవన్నీ కామను, అలాంటివి మాత్రం దయచేసి ఎలక్షన్ టైంలో రానివ్వకండి. ఎలక్షన్ టైంలో ఏదైనా జరిగి అఫెన్స్ జరిగిందంటే అది మీకు మీ కుటుంబానికి మీ ఊరికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుందండి. ఇప్పుడు జీడీ పేరులో 2019 నవంబర్లో చిన్న ఇష్యూ జరిగింది, అది ఇప్పటికీ కూడా అందరూ అందులో కొంతమంది సుమారు 23 మంది 25 మంది వరకు ఇప్పటికీ కూడా వారంగా 2 సార్లు కోర్టుకు తిరగాల్సి వస్తుంది. మన ఇవన్నీ పేద కుటుంబాలు. ఈ రోజు మనం కానీ పని కలగకపోయాం అనుకోండి, రేపు 3 పూట్ల మనం భోజనానికి తినడానికి ఏముండదు. మనం ఎవరో ఏదో ఆ టైంలో ఏ కోపంతోనో లేకపోతే ఏదో మందు తాగో లేకపోతే ఏదో సారా తాగో లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఏదైనా మనం ఒకరి మీద అల్లరిగా దిగామనుకోండి అది చాలా వరకు వెళ్తుందండి. ఎలక్షన్ టైంలో ఏదైనా జరిగిందంటే అది మాత్రం మీ లైఫ్నే మనం చచ్చేంత వరకు ఎలక్షన్ టైం వచ్చే ఎలక్షన్ వచ్చినప్పుడు అలా ప్రతిసారి అలా పోలీసులు మీకు తెలియదు ఏమన్నా మాకంతే కొత్త. కానీ మీరందరూ సుమారు 6-7 ఎలక్షన్లో ఓట్లు వేసి ఉన్నారు. సుమారు 6-7 ఎలక్షన్లు అంటే 35-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద అందరికీ అన్నిసార్లు ఓట్లు వేశారు. దయచేసి ప్రశాంతత వాతావరణం ఎవ్వరూ కూడా చెడదీయొద్దండి. మందుని కానీ సారాన్ని కానీ గురిజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథ